రావి సౌజన్య గారు మీరే ఉంటారు, అంటే ఇది ఆరోపణలు చేయడానికి మాత్రమే ఇది చూడాలా, లేదంటే పండుగ నాడు దేవుళ్ళు అందరినీ పెట్టి ఒక సెట్టింగ్ వేస్తే ఏమన్నా ఎవరన్నా మంచిది అని చెప్పారేమో, అసలు అక్కడ దేవుడి ముందు కుర్చీలో కూర్చోవడమే తప్పు అన్న దగ్గర నుంచి, ఆవిడ తీర్థం తీసుకోలేదు ఆవిడ వెనక్కి ఇసిరేశారు అన్న దగ్గర నుంచి రకరకాల ఇవన్నీ నడుస్తున్నాయి. అంటే ఇది రాజకీయంగా జరుగుతున్న కొన్ని ఓట్ బ్యాంకుల కోసం ఎన్నికల హడావుల్లో భాగంగా జరుగుతున్నట్టుగా చూడాలా, మీరేమంటారండి? లక్ష్మి గారు, మీకు అలానే ప్యానల్ ఉన్న సభ్యులకి అలాగే రాజ్ న్యూస్ మీడియాలందరికీ కూడా నా నమస్కారాలండి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పాపం చాలా ఇబ్బందితో, మరి చాలా కష్టంతోనే అక్కడ నుంచున్నట్టున్నారు పంచి కట్టుకొని భార్యతో పాటు. ఎందుకంటే భార్య మాట కనీసం భార్యకు ఒక మాట చెప్పుకోలేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అనుకోవాలి. అందుకనే అక్కడ తాడేపల్లి ప్యాలెస్ లో ఆ సెట్టింగ్ వేశారేమో. ఎందుకంటే ఆయన ఏ రోజు కూడా పట్టువస్త్రాలు సమర్పించేటప్పుడు సతీ సమేతంగా వచ్చిన పరిస్థితి లేదు. అంటే భారతీ రెడ్డి గారు పూర్తి స్థాయిగా ఆ విషయానికి ఆవిడ ఒప్పుకోరు అనేది కన్ఫర్మ్ అయిపోయింది ప్రతి ఒక్కరికి. కానీ ఈ ఎన్నికల ఎలక్షన్స్ లో ప్రజలు మభ్య పెట్టాలంటే నా భార్య కూడా హిందూ మతాన్ని గౌరవిస్తుంది అని చెప్పి చెప్పడం కోసం మాత్రమే అక్కడ సినిమా సెట్టింగ్ లేకపోతే పెళ్లి సెట్టింగ్ వేసినట్టు ఆ సెట్టింగ్ వేసి అక్కడ అలాంటి కార్యక్రమాలు కాదు. సౌజన్య గారు, నాకు ఒక విషయం, ఇప్పుడు ఆయన అరెస్ట్ సమయంలో 2014లో కానివ్వండి ఆ తర్వాత కానివ్వండి, విజయమ్మ గారు బైబిల్ పట్టుకునే తిరిగారు క్రిస్టియన్ అని అందరికీ తెలిసిన విషయమే, అలా అనుకునే గెలిపించుకున్నారు. ముఖ్యమంత్రి క్రిస్టియన్ అయితే ఏమైందంటే, మతాలు వేరైతే మాత్రం ఏమైంది, ముఖ్యమంత్రిలో ఇవన్నీ ప్రజలు చూసుంటారా, మరి ఎందుకు ఇది మభ్య పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఎలా అనగలం? అంటే ఇక్కడ ఓటర్ మెయిన్ రాజకీయం వచ్చినప్పటికీ అతనే కులాల వారీగా మతాల వారీగా విభజించి పాలిస్తున్నాడు కాబట్టి అతనే ఎక్కువగా దాన్ని ఓన్ చేసుకోవాలని ప్రయత్నిస్తారు. యాక్చువల్ గా అయితే ఆవిడ బైబుల్ పట్టుకొని తిరిగారు వాళ్ళ మదర్, సో అలా యాక్సెప్ట్ చేశారు, అలాగే ఆయనకి ముఖ్యమంత్రి చేశారు, ఈ నమస్తే 150 ఇచ్చారు. కాబట్టి ఇక్కడ వాళ్ళు క్రిస్టియన్స్ అయినప్పటికీ కూడా హిందూ మతాన్ని మేము గౌరవిస్తామని చెప్పి చెప్పుకోవడం తప్పలేదు. కానీ ఇక్కడ మళ్ళా సెట్టింగ్స్ వేసి నిజంగా ఆయన వెళ్ళాలి అనుకుంటే, ఇందాక ఆయన అన్నట్టు 4 కిలోమీటర్లు తగ్గుతుంటే తెలుగు అయితే, అంటే ఆయన తాడేపల్లి ప్యాలెస్ చూసుకుంటే ఎడం చేతేపు అమ్మవారి గుడి అయితే, కుడి చేతేపు దశావతారం టెంపుల్ ఉంది, పనకోసం ఇప్పుడు వెనకాల వచ్చేటప్పటికి వెంకటపాలన టిటిడి వారు నిర్మించిన వాళ్ళు నిర్మించిన ఆలయం కూడా ఉంది, ఆలయాలు ఉన్నాయి ఉన్నప్పుడు కాదు, ఎక్కడెక్కడ నుంచో ఆ సమయంలో అక్కడికి వస్తారు. అలా చెట్టించుకోవడం అట్లా ఆ డబ్బు అంతా ఖర్చు చేసి ఇంత భార్య అందాబా చేశారంటే కేవలం భార్యను సంతృప్తిపరచడం కోసమే, భార్య యొక్క మనోభావాలు దెబ్బతీయకుండా తన ఒక ఎలక్షన్స్ లో తన యొక్క దాన్ని ఏమంటారు లోపల ఒక జగన్మోహన్ రెడ్డి ఉంటాడు లోపల, అతన్ని సంతృప్తిపరచడం కోసమే ఇలా ఈ కార్యక్రమం చేశాడు. అలానే ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నిజంగా గవర్నమెంట్ తరఫున ప్రభుత్వం తరఫున ఎవరైనా ఈ సంప్రదాయాల్ని కాపాడే, ఇప్పుడు మాకు 7 సిద్ధాంతాల్లో ఒక సిద్ధాంతం ఉంది సంప్రదాయాలు కాపాడే సమాజాన్ని, నిజంగా సంక్రాంతి సమయంలో ప్రభుత్వాల తరఫున చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించాలి. ఎలా అంటే భవిష్యత్ తరాలకి ఈ సంప్రదాయాలన్నీ కూడా కాల్ ఫార్వర్డ్ చేస్తా, అసలు ఈ సందర్భంలో ఈ 3 రోజులు ఏ పండుగలు చేసుకుంటారు, ఏ కార్యక్రమాలు చేసుకుంటారు, అవన్నీ కూడా ప్రతిబింబించేలాగా ప్రభుత్వం తరఫున చాలా చక్కటి కార్యక్రమం నిర్వహిస్తారు ఎవరైనా. కానీ అలా కాకుండా పూర్తి విరుద్ధంగా ఈ ప్రభుత్వం యొక్క కళ్ళబొల్లిగా ప్రకటించిన పథకాలని, అలానే ఈ సెట్లని ఎన్ని ఎవరిని మభ్య పెట్టడం పోతుంది, నిజంగా చెట్టు ఎందుకంటే మీరు అన్నట్టు ఇది ఏమైనా ప్రభుత్వ కార్యక్రమం అనుకుంటే పబ్లిక్ వచ్చినా గానీ లేదంటే ప్రభుత్వ కార్యక్రమంలో ఏమైనా చేసింది గానీ అవి కూడా ఏం కనబడలేదు. కాదండి, ఇది కేవలం భారతీయ రెడ్డి గారు సాటిస్ఫై చేయడం కోసం, భారతీయ రెడ్డి గారు రానని చెప్పుకుంటారు, భారతీయ రెడ్డి గారు రానని చెప్పుకుంటారు అక్కడికి వస్తే భారతీ రెడ్డి గారి సాటిస్ఫాక్షన్ కాదు, హిందువులను సాటిస్ఫై చేయడం కోసం నటించడం కోసం ఆవిడ రారు, ఆవిడ టెంపుల్ కి రారు కాబట్టి సౌజన్య గారు ఆడియో ప్రాబ్లం వస్తుంది, రైట్.